చందా పరమేశ్వర్ గారు బులియన్ మార్కెట్ స్టార్ట్ చేశారు. విన్నది ఏంటంటే ఒకప్పుడు మీరు పెట్టిన రేటే మార్కెట్ ఫాలో అయ్యేది. కెన్ యూ బ్రీఫ్ అబౌట్ యువర్ బులియన్ మార్కెట్? అవునండి, 1960స్లో ఆఫ్టర్ ఇండిపెండెన్స్ మన స్టేట్ ఫామ్ అయిన తర్వాత 56 తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ గోల్డ్ కంట్రోల్ యాక్ట్ అని ఒకటి తీసుకొచ్చింది. ఈ గోల్డ్ యాక్ట్ తీసుకొచ్చిన తర్వాత గోల్డ్ అనేది లిమిటెడ్ క్వాంటిటీస్లోనే అవైలబుల్గా ఉండేది మార్కెట్లో. అంటే ఈరోజు వచ్చిన రీసైకిల్ గోల్డ్ అంటే వచ్చిన గోల్డ్ కానివ్వండి, ఇవే, దేర్ వాజ్ నో ఫ్రెష్ ఇంపోర్ట్ అలౌడ్ ఇన్ టు ద కంట్రీ. సో ఆ ఉన్న గోల్డ్ తీసుకొని స్క్రాప్ బై చేసుకొని దాన్ని అక్కడనే రిఫైన్ చేసి న్యూ బార్స్ మింట్ చేసి అవి రీసైకిల్ గోల్డ్ను ప్యూరిఫై చేసి సేల్ చేసేవాళ్ళం ఆ పర్టికులర్ రోజులలో. అండ్ సప్లై అండ్ డిమాండ్ నేచర్ అనేది కూడా వెరీ లీన్గా ఉండేది. అంటే నా ఈ రోజులాగా డైనమిక్ ప్లాట్ఫామ్స్, ఎలక్ట్రానిక్ స్క్రీన్ ట్రేడింగ్ స్క్రీన్స్ అటువంటి ఏం లేకపోతుండే. సో ఆ పర్టికులర్ టైంలో ఫోన్ వాజ్ ద ఓన్లీ వే ఆఫ్ కమ్యూనికేషన్. అండ్ మార్కెట్ ప్రైజ్ని డిటర్మైన్ చేసేది అనేది ఆ రోజు కూడా ఈ రోజు కూడా సప్లై అండ్ డిమాండే. ఆ సప్లై అండ్ డిమాండ్ ఆస్పెక్ట్లో బేస్ చేసుకొని ఆ రోజు రేట్ ఓపెన్ చేసేవాళ్ళం ఎవ్రీడే, డే టు డే. ఆ రేటే బెంచ్ మార్క్గా సెట్ అయ్యేది. అండ్ ఎవరు జెన్యున్ రేట్ కావాలన్నా, ఎవరైతే కరెక్ట్ రేట్ కావాలన్నా ట్రేడర్స్ అందరు కూడా మా రేట్నే ఫాలో అయ్యేవాళ్ళు.